బాలల దినోత్సవం పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు బ్యాగ్స్ టీషర్ట్స్ నోట్ పుస్తకాలను అందిస్తున్నామని మచిలీపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా సర్కిల్పేట శ్రీ సరస్వతి ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 190 మంది విద్యార్థులకు వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ప్రసాద్ చెప్పారు. ఉపాధ్యాయులు పిల్లలకు చిన్నతనం నుండే నైతిక విలువలతో కూడిన చదువు చెప్పాలన్నారు. భారతదేశ ప్రగతిలో బ్యాంకింగ్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజాసేవ చేస్తూ ముందు వరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక స్కూల్ని ఎంచుకొని ఆ స్కూల్కి రిక్వైర్డ్ ఏదైతే అవసరమో అవి జనరల్గా లాస్ట్ కొన్ని ఏళ్ళలో వాటర్ ఫిల్టర్స్ ఫ్యాన్స్ టేబుల్స్ అన్నీ కూడా పంచాము. ఈసారి ఏంటంటే చిల్డ్రన్స్ డే స్పెషల్గా పెట్టుకొని పిల్లలకి బ్యాగ్స్ లోపల ఒక కిట్ ఉండేటట్టుగా పంచమన ఆదేశం వచ్చాయి. దాని ఆ పథకం కిందనే ఈ సరస్వతి ఏయూపీ స్కూల్ని సెలెక్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందంటే 190 మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి. సో కానీ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో అందరినీ ఒకసారి పిలవలేక 20 మందిని పిలిచారు మాస్టర్ హెడ్ మాస్టర్. చాలా ధన్యవాదాలు చెప్పాలి ఇంత దీంట్లో కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు. సో అలాగే మీడియా కూడా చాలా ధన్యవాదాలు మమ్మల్ని కవర్ చేసినందుకు. స్టేట్ బ్యాంక్ తాలూకా ఇది పథకం. స్టేట్ బ్యాంక్ ఆ పథకం కిందనే ఈ బ్యాగులు పంచడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరు ఏం చెప్పారు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు గ్రహించి చక్కగా మంచి స్థితిలోకి రావాలని కోరుకుంటూ మరి మరి మన సుధా టీచర్ గారు కూడా వారిని కూడా మాట్లాడడం వస్తుంది. కూడా అంతే ముఖ్యము. ఇది నవంబర్ 14 పురస్కరించుకుని మీకు ఇటువంటి మంచి కానుకలు అందజేయడం కూడా చాలా ఆనందదాయకం. అయితే మీరు కేవలం ఆటలు ఒక్కటే మాస్టర్ చాలా నిత్య సత్యాలు చెప్పారనమాట ప్రసాద్ గారు. మీరు చక్కగా చదువుకోవాలి, అదేవిధంగా ఆటల్లో కూడా రాణించాలి. ఆటల వలన కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయన్నమాట. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని మీ భవిష్యత్తు బంగారు బాట వేసుకుంటూ మన స్కూల్కి కూడా బాగా ఉపయోగపడాలని, మన స్కూల్ పేరుని బాగా అందరికీ కూడా తెలియజేసే విధంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ.